మీరు స్మోక్ చేస్తే మీ ఇంట్లో పిల్లల పరిస్థితి ఏంటంటే ఒక ప్లాస్టిక్ కవర్ లో పిల్లలు పెట్టి కట్టేస్తే ఇంటర్నెట్ గా అది మట్టర్ అది ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. ఏం సెకండ్ కవర్ అంటే 2 types ఆఫ్ స్మోకింగ్ వన్ ఇస్ ద ప్యాసివ్ స్మోకింగ్ ఎనర్ వన్ ఇస్ యాక్టివ్ స్మోకింగ్ ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఫస్ట్ హ్యాండ్ సెకండ్ వాడు కాల్తే పోయిన ప్రాబ్లం ఎందుకంటే వాడు తప్పు చేశాడు కాబట్టి మనం కాల్చి వదిలేసేది 5% కంటే వదిలిన స్మోక్ వల్ల ఎక్కువ ఇబ్బంది పడే వాళ్ళు ఎక్కువ క్యాన్సర్ వచ్చేది ఎక్కువ వాళ్ళ కుటుంబ సభ్యులకు వస్తాయి. అందుకే కడుపులో పెట్టుకున్నప్పుడు నాన్న మేనమో మేనత్ ఎవరైనా సెక్రెట్ కాల్చారు అనుకోండి లోపల పెట్టు పుట్టాక 12-13 ఏళ్ళ లోపల ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చి తీరుతుంది. సో మీరు కాల్చే సెక్రెట్ వల్ల సంవత్సరానికి ఇది 53 కదండి ఇప్పుడు ఆల్మోస్ట్ అలా 67 ఏళ్ళు పెరిగిపోయింది పాత డేటా అది వచ్చాం అది కసిక్కు పడుతుంది పని అంటే దినేష్ ఇది ఎందుకు చేస్తారంటే మన సామాజిక బాధ్యత మనం తాగడం లేదని ఒప్పుకోడు కదా దీనికి అందరూ ఉండదు మా దగ్గర పుట్టారు రండి మా వాళ్ళు అడగండి చెప్తారు ఇది స్మోకింగ్ రూపంలో అన్న చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే దాని రైలు పేరు అండి స్మోకింగ్ రైలు. నెక్స్ట్ మీ నాన్న మానేసిగా చేసి కూర్చుని అదే ఒకనా దక్కర్లేదు అండి దాని పద్ధతి స్మోకింగ్ హ్యాంగింగ్ ఉరి చేసుకుంటే అలాగే సెకండ్లకి స్మోకింగ్ చేసుకున్నందుకు మారి మారి ఉరేసుకున్నట్టే లెక్క ఇంకొకటి కూడా కాదు ఏమిటి ఒక్కరోజు పోలీస్ స్టేషన్కి వెళ్తే బెయిల్ తీసుకోవడానికి మన పరుగు పద్ధతి ఏదైనా సరే తాకడం పడ్డానికి రెడీ అవుతాం సొంతంగా లబ్బులు తీసుకుంటారు ఇంకా పరు బాధ హెచ్ఏవి వచ్చింది అంటే ఏంటి మీకు హెచ్ఏవి వచ్చింది కానీ మొత్తం 15 రోజులు వెళ్ళిపోతే ఆయన తెలియకుండా కూడా వచ్చి ఉండొచ్చు ఇది స్మోకింగ్ అంటున్నాడు అన్నా అనుకోండి ఇమీడియట్గా ఏంటి పరిస్థితి వాడు కూడా పోతాడు హెచ్ఏవి అంటే ముందు పోయేది స్మోకింగ్ కూడా అయిపోయింది అమ్మాయి ఎక్కడది నెక్స్ట్ ఇప్పుడు చూడండి పొద్దున్న మొదలుపెట్టారు అమ్మాయి ఎక్కడ సెక్రెట్ వెళ్తారు అంటారా చూసి చెప్పాలని హెచ్ఎస్పీసీ కాల్స్ ఉంటుందా మన ఒక ఆయన వచ్చారు వైస్ ప్రెసిడెంట్ మనకి వాళ్ళు మన ఓల్డ్ క్లైంట్ వైస్ ప్రెసిడెంట్ అక్కడికి వెళ్తే అబ్బాయి నోట్లో సెక్రెట్ తీసేసుకుని కాల్ చేసి మళ్ళీ అబ్బాయి నోట్లో పెట్టారు రోజు కాల్ చేసి గంట గంటకి బయటకు వస్తుంటారు షిఫ్ట్ మార్నింగ్ వల్ల టీ బ్రేక్ టీ స్మోక్ బ్రేక్ అందరూ తాగుతారు నోయిడా పోతే వెళ్ళాలనుకోండి కంటిన్యూస్ గా ఈ కాల్ సెంటర్లో కాల్ కాల్స్ కస్టమర్ కాల్ సెంటర్లో పనిచేసారు అందరూ అందరంటే మంచిగా ఉంటారంటే అన్ని చోట్ల మంచి చెట్టాలు రెండు వారు అంట అంటే అందరూ అటువంటి మళ్ళా మనోభావాలు మంచి ప్రతి మాటకి జోక్ కూడా ఎక్స్ప్లెనేషన్ వస్తుంది మనోభావాలు దెబ్బతింటాయి అంటారని అప్పుడు అలా ఫిలేవ్ కాదు ధైర్యంగా నచ్చిపోతుంది ప్రతి వెనకాల ముక్క అనిపించి వస్తుంది రైట్ నెక్స్ట్ నికోటిన్ కార్బన్ మోనాక్సైడ్ ఒక ఒక ప్లేట్ లో పన్నే వేస్తున్నామండి 200 కార్సినోజెనిక్ ఏజెంట్లు ఒక స్మోక్ డ్రింకింగ్ అంటే ఇతర ఆల్కహాల్ అంటే ఉంటుంది బట్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మోకింగ్ 200 కార్సినోజెనిక్ ఏజెంట్ ఉంది సంఖ్యత ఏంటంటే సిగరెట్ డ్రింకింగ్ కంటే 100 పాయింట్ ఏంటంటే కైనీ కూనీ ఫినిష్ ఎవరికాడే కూనీ చేసుకుంటాడు కైనీ వచ్చినాడికి పెరాల్సిస్ వస్తుంది కైనీ వచ్చినా హార్ట్ అటాక్ వస్తుంది కైనీ వచ్చినాడికి కొడుకు మంట వస్తుంది కైనీ వచ్చినాడికి వాళ్ళు ఏం చేస్తారు సార్ పాప వచ్చింది క్యాన్సర్ కూడా వస్తుంది అది ఎందుకు కాదమ్మా రోడ్ క్యాన్సర్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ లాస్ట్ టైం చూడ ముసలాడు చేసి గుర్తుందా వాళ్ళ కోడలు అవి చాలా రిచ్ 2 ఇళ్ళు ఉన్నాయి వాళ్ళ కోడలు కైనీలు తింటే వాళ్ళ క్యాన్సర్ వస్తే ఆ 2 ఇళ్ళు అమ్మేసి ట్రీట్మెంట్ ఇచ్చింది అయినప్పటికీ పెద్దపై అలాగే 1.5 మంత్స్ బ్యాక్ మా పర్మనెన్స్ వాళ్ళ అమ్మ విజయనగరం జిల్లాలో అందరూ అట్టపగలు కైనీలు ఇవన్నీ బయటకు వచ్చేసినాయి క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్తే లాస్ట్ డేస్ అన్నారు చిత్రపల్లి ఏరియాలో ఉండే చిన్న చిన్న విలేజ్ అట్టపగలు తెలిసింది తిట్టారో అరుతారో క్యాటర్ పెడతారో మాకు ఆ ప్రొఫెషనల్ తయారు తీసుకుంటారో వాటి పేరుకి లేకపోతే మాత్రం ఇన్ని ఉంటే స్పూను ఏం చేయాలి ఇప్పుడు ఇక లాగేజ్ మరి పొద్దున్న ఏం చేస్తాడండి లిటిల్ ఫ్రీగా అవుతుంది లిటిల్ స్మోక్ అయితే లిటిల్ ఫ్రీగా అవుతుందా మేము రీసెర్చ్ చేసాం ఏం చేస్తాం మేము రీసెర్చ్ చేసాం ఈవిడ స్మోకింగ్ ఈవిడ కూడా మోషన్ ఫ్రీ కాదు ఆవిడకి అవ్వదు వాళ్ళ మదర్కి కూడా అవ్వదు అందరి నోట్లో సెక్రెట్ పంపాలా లేదా మేనత్ కాదు మేనమా చెట్టు పిల్లలకి అసలు అవడం లేదు ముగ్గురు మూడు తగ్గదు అందరూ సార్ సెక్రెట్ వల్ల మోషన్ ఫ్రీగా అయితే ఇళ్లలో ప్రతి ఇంట్లో సెక్రెట్ మోషన్ ఫ్రీగా ఉన్నది చాలా
ఇంకో రీజన్ ఏం చేశాడంటే ప్రతి ఒక్కడికి నోట్లో పెన్నులు పెట్టి పంపామండి. ఒక 8 రోజులు 8 రోజులు పెన్ను తీసేస్తే అక్కడికి మోసం రాలేదు. మరి ఏది అలవాటు చేస్తే అది అంతే తెప్పించి అక్కడ స్మోక్ అయితే దానికి సంబంధం లేదు. ఓకే, వెంటనే లాగాలి. సిగరెట్ తాగేవారి గుండెల్లో సిగరెట్ బుల్ లెఫ్ట్ ఆన్ ద హ్యాంగింగ్ స్మోకింగ్. నెక్స్ట్ సిగరెట్ టైం అనేది ఎప్పుడైనా అది ప్యారెంట్స్ అయితే మా నేను చాలా ఇబ్బందులండి. యోగా వాకింగ్ చేస్తున్నా అవన్నీ మంచివే. దరిద్రం ఒకటి ఎడుతుంది సిగరెట్ అనేది అది వదిలేడు. ఇంకా ఆడటం కంటే నవరా అలాడే వంకాయ. నెక్స్ట్ చూడండి, పుట్టుకతో పుత్తులు పుడకల దాకా పోవాలంటే వచ్చింది. తెలిసిన సరే సిగరెట్ అనేది చెప్తున్నాడు. అంటే తెలియకుండా స్టార్ట్ సిగరెట్ నీ గుండె నిప్పు పెట్టుకుంటున్నావా చూడండి. ఆకట కారణం ఓన్లీ వన్ రీజన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ దట్ దెన్ ఆల్కహాల్ ఇస్ స్మోకింగ్. నెక్స్ట్ సిగరెట్ తో ఊపిరితిత్తులు కాలి బూడిదలు అవుతాయి. అలా బూడిద ముందు వచ్చే ప్రాబ్లం లంగకి వస్తుంది. పంపిణీ హాస్ట్ డిసీజ్లు కానీ లేకపోతే బీసీ వాడటం పిసి వడ పల్మనరీ అబ్స్ట్రక్టివ్ డిజార్డర్, క్రానిక్ సిపి వడ క్రానిక్ పల్మనరీ అబ్స్ట్రక్టివ్ డిజార్డర్ అంటారు. ఇప్పుడు ఎత్తుకున్నది కదా వస్తుంది లంగ్స్ అల్సర్స్ వస్తాయి. మెడ గురేసుకుంటాడు సిగరెట్ అది అంతా వచ్చి మెడ గురేసింది బాగా వచ్చి కట్టింది ఫినిష్ గాన్ పోయిందే. వైజాగ్ ఇప్పుడు ఎక్కువ ఏం చేస్తారు సిగరెట్లతో పాటు బిడ్డ చూడండి అందరూ గంజాయి దమ్ము బిగించి కొడితే ఆపై కారకిళ్ళి నవలు వేరే ఉన్నాయి. నెక్స్ట్ కారకిళ్ళి లేదు చూడండి. నెక్స్ట్ వీళ్ళిద్దరు అడగండి వాళ్ళ అమ్మ నాన్న అంటే ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళ నాన్న వాళ్ళ వ్యాపారం నుంచి ఉద్యోగం గురించి ఇలా బాధపడుతుంటాడండి ఇంటికి వచ్చిన వెంటనే. వీటి ఇమిటేట్ చేస్తే సిగరెట్ కావచ్చు ఇమిటేట్ చేస్తున్నాడు. సో ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఈ అమ్మాయి కూడా డిప్రెషన్ వచ్చింది. ఈ అమ్మాయి కూడా డిప్రెషన్ వెళ్తుంది. అమ్మ నాన్నల్ని తల్లిదండ్రుల్ని పిల్లలు ఇమిటేట్ చేస్తారు. యూకే లో లేడీస్ కూడా ఎక్కువ తాగుతారు కాబట్టి మనసు బాగాలేకపోతే సిగరెట్ తోటి అది చూపించద్దు. చూపించారు ఫైనల్ ఏమవుతుంది అది బుల్లెట్ తగిలితే వెంటనే చేస్తాం, సిగరెట్ తాగితే స్లోగా చెప్తాం. ఇది ఫిట్ బుల్లెట్. ఇదేంటిది స్లోగా స్లోగా ఒక్కొక్క సిగరెట్ కి 8 నిమిషాలు తక్కువ పొందారు. 1983లో నేను నిత్యజీవితంలో సైన్స్ అనే నాస్తికత్వం ఏదో వాళ్ళ ఒక్క రాశాను. దాంట్లో ఒక ఆర్టికల్ రాశాను సిగరెట్ వల్ల వచ్చే లాభాలని. నష్టాలు